నెల్లూరు జిల్లా అనంతసాగరం ఎంపీడీఓ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు రాపూర్ వెంకట సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు ఫోన్లో మాట్లాడుతున్న వారిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో ఉంటే ఉండండి, లేకుంటే వెళ్లిపోండి అన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు పాల్గొని ఇప్పటి వరకు జరిగిన అభివృద్ది పనులను వివరించారు. పలువురు సర్పంచులు, ఎంపీడీసీలు పలు సమస్యలను తెలపడంతో వాటిని వెంటనే పరిష్కరించాలని రాపూరు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెయ్యల సంపూర్ణమ్మ, రాష్ట్ర క్రీడా సంఘం డైరెక్టర్ కాలువ నరసింహులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కానీ ఒకటే అక్కడ చెన్నీ క్రీన్స్ క్లీన్ కాక వాళ్ళ నాటకాలను వచ్చి చూసి పోతున్నారు. అక్కడ కొంచెం ఆ చెన్నీ క్రీన్స్ కొంచెం చేయించాలని ఆలోచిస్తున్నాను. చూసి ఆ చెన్నీ క్లీన్స్ అంటే అప్పమై చూసేసి కంప్లీట్ పోతున్నారు. అంటే కొంచెం కట్టెకి వచ్చాయి, కానీ దానికి ముందు రాలేకపోతున్నారు. అదొకటి. అది మన ఊరు కాలంలో 4-6 మంది రాస్తారు, 300-400 మంది మన గవర్నమెంట్ స్కూల్లో, అదేవిధంగా ప్రైవేట్ పిల్లలు వచ్చినా 50-80 మంది. మరి ఈ యొక్క వేసవి సెలవులోనే ఈసారి ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్ విద్యాకాలిక కిట్స్ చేస్తున్నారు. వాటన్నింటిని కూడా మండల పాఠ్యం చదువుతున్నారు. ఆ మండలంలో హెడ్పాట్ స్కూల్లో రైతులు కూడా వాటిని చేసి సిద్ధం చేస్తున్నాం. అన్ని రకాల వస్తువులు, షూస్ కానీ, బ్యాగ్స్, అదేవిధంగా సాక్స్, ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 NIT మరియు IIIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.